Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ను తట్టుకోవడం విపక్షాలకు అంతా ఈజీ కాదా? అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోకుంటే అది రాజకీయమే కాదు. అధికారం మారిన తర్వాత మొదటి ఏడాది అధికార పార్టీకి హనీమూన్ అయితే ప్రతిపక్షాలకు రిలాక్సేషన్, రెండవ ఏడాది విమర్శలు మొదలు పెడతారు, మూడో ఏడాది ప్రజలకు ప్రభుత్వం తప్పులు చూపిస్తారు, నాలుగో ఏడాది రావడంతోనే ఎన్నికల ప్రక్రియ దాదాపు మొదలైనట్లే ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టి విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లడానికి మళ్లీ అలవాటు పడుతూ ఉంటారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత బెటర్, మన సత్తా చాటేద్దాం, అధికారం మనదే అనే ఊహల్లో ఉంటారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అలానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన తమ పని తాము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రజలకు వివరిస్తున్నారు. రోడ్ల పరిస్థితి, ఇసుక రేట్లు, ఇలా ప్రజల్లోకి ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలంటూ బీజేపీ, టీడీపీ, జనసేన డిమాండ్ చేస్తూ వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సోము వీర్రాజు ఏకంగా తాము అధికారంలోకి వస్తే 75 రూపాయలకే మద్యం పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమితో, సంస్థాగత ఇబ్బందులతో వైసీపీని టీడీపీ ఎదుర్కోలేకపోతోంది. అయితే రాష్ట్రం అప్పుల కుప్ప అవుతోంది. సీఎంగా జగన్ విఫలం, వచ్చే ఏడాదే ఎన్నికలంటూ ఉనికి చాటుకుంటోంది టీడీపీ. పవన్ కళ్యాణ్ ఒక్కసారి విరుచుకుపడి కొన్నాళ్ల వరకు కావాల్సిన స్టఫ్ ఇచ్చేస్తున్నారు. సీఎం జగన్ మాత్రం తాను ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తూ పథకాల అమలులో ఇబ్బందులున్నా ఇచ్చుకుంటూ వెళుతున్నారు. పారదర్శకంగా ప్రజలకు మేలు జరగడం, పథకాలు అమలవుతుండటంతో జగన్ వాళ్ళెవరికీ అవకాశం ఇవ్వడం లేదు, కేవలం పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఇదే జగన్పై గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం అనంతర పరిస్థితులు తెలిసిందే. అయితే మూడేళ్లుగా ఇన్ని పథకాలు అమలవుతున్నా జగన్పై అవినీతి ఆరోపణలు మాత్రం ప్రతిపక్షాలు చేయకపోవడం జగన్ సాధించిన విజయంగానే చెప్పాలి. అయితే జగన్ను ఎదుర్కొనేందుకు పార్టీలు కొత్తదారులు వెతుకుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ తమ గేమ్ స్టార్ట్ చేశాయనే చెప్పాలి.